హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆ శివుడి యొక్క ఒక ప్రత్యేకమైన దేవాలయం గురించి తెలుసుకుందాం మన భారతదేశం ఆలయాలకు ప్రసిద్ధి చెందింది అందులోనూ శివాలయాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు ఇక మనం టాపిక్లోకి వెళ్లే ముందు మీరు ఈ వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఆ శివభక్తులైతే ఓం నమ శివాయ అని టైప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓంకారేశ్వర ఆలయం పేరు మీరు వినే ఉంటారు ఓంకారేశ్వర్ అనేది హిందూ మత ఆలయం దేవునికి అంకితం శివుని గౌరవించే పన్నెండు జ్యోతిర్లింగ మందిరాల్లో ఇది ఒకటి ఇది భారతదేశంలోని మధ్యప్రదేశ్లో నర్మదా నది తీరాన ఉంది ద్వీపం యొక్క ఆకృతి దేవనగరి చిహ్నంగా చెప్పబడుతుంది ఇక్కడ శివుని యొక్క రెండు ప్రధాన దేవాలయాలు ఉన్నాయి ఒకటి ఓంకారేశ్వర్ దీని పేరు ఓంకార ప్రభువు లేదా ఓం ధ్వని యొక్క ప్రభువు ద్వీపంలో ఉంది మరొకటి మామలేశ్వర్ దీని పేరు అమర ప్రభు లేదా ప్రభువు ది ఇమ్మోర్టల్స్ లేదా దేవాస్ ప్రధాన భూభాగంలో నర్మదా నది యొక్క దక్షిణ ఒడ్డున ఉంది పురాణం ప్రకారం ఒకసారి బ్రహ్మ విష్ణుల మధ్య సృష్టి యొక్క ఆధిపత్యం పరంగా ఒక వాదన వచ్చింది వాటిని పరీక్షించడానికి శివుడు మూడు ప్రపంచాలను భారీ అంతులేని కాంతి స్తంభం జ్యోతిర్లింగంగా కొట్టాడు విష్ణువు మరియు బ్రహ్మ రెండు మార్గాల్లోనూ కాంతి ముగింపును కనుగొనడానికి వరుసగా కిందికి పైకి తమ మార్గాలు విభజించారు బ్రహ్మ తాను ముగింపును కనుగొన్నానని అబద్ధం చెప్పగా విష్ణువు తన ఓటమిని అంగీకరించాడు శివుడు కాంతి యొక్క రెండవ స్తంభంగా కనిపించి వేడుకల్లో తనకు చోటు ఉండదని బ్రహ్మను శపించగా విష్ణువును శాశ్వతత్వం చివరి వరకు పూజించేవాడు జ్యోతిర్లింగ సర్వోన్నత పార్ట్లెస్ రియాలిటీ వీటిలో శివుడు పాక్షికంగా కనిపిస్తాడు జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రాలు అందువల్ల శివకాంతి ఒక మండుతున్న కాలం వల్ల కనిపించింది వాస్తవానికి అరవై నాలుగు ఉన్నాయని నమ్ముతారు వాటిలో పన్నెండు చాలా విచిత్రమైనవి పన్నెండు జ్యోతిర్లింగ సైట్లలో ప్రతి ఒక్కటి ప్రధాన దేవత పేరును తీసుకుంటాయి ప్రతి ఒక్కటి శివుని యొక్క భిన్నమైన అభివ్యక్తిగా పరిగణించబడుతుంది ఈ ప్రాంతంలో లింగం యొక్క ప్రాథమిక చిత్రం ఆరంభం లేని మరియు అంతులేని ప్రాతినిధ్యం స్తంభమును స్థూపాన్ని శివ అనంతమైన ప్రకృతి అని ప్రతీకగా చెప్తారు ఒకప్పుడు దేవతలకు మరియు రాక్షసులకు మధ్య గొప్ప యుద్ధం జరిగిందని ఇందులో రాక్షసులు గెలిచారని హిందూ గ్రంథాల నుండి వచ్చిన మూడవ కథ చెబుతోంది ఇది దేవతలకు పెద్ద ఎదురుదెబ్బ అందుకే దేవతలు శివుణ్ణి ప్రార్థించారు వారి ప్రార్థనతో సంతోషించిన శివుడు ఓంకారేశ్వర జ్యోతిర్లింగం రూపంలో ఉద్భవించి దానవాసులను ఓడించాడు సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి